నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రముఖ కంపెనీ అయినటువంటి స్టార్టెక్ నుండి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా ఫ్రెషర్స్ని అలాగే 4 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని 2,25,000 నుండి 3 లక్షల వరకు ఫర్ యానమ్కి శాలరీతో రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్గా కూడా ఈ వర్క్ అయితే చేసుకోవడానికి ఉండడం అనేది జరిగింది. సో కంపెనీ వాళ్ళు అయితే మనకి రిమోట్ ఆప్షన్ అయితే ఉంది అనేసి తెలియజేస్తున్నారు. మోర్ దెన్ మనకి 100 జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తుంది. ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్, ఎవరైతే ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే హిందీలో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఫ్రెషర్స్ ఉన్నారో వారు ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అనేసి తెలియజేస్తున్నారన్నమాట. సో బీపీఓకి సంబంధించి వెళ్దాం అనుకునే వారికి ఒక మంచి అవకాశం. శాలరీ ప్యాకేజ్ వచ్చేసి 25,000 వరకు కూడా సిటీసీ అయితే ఫర్ మంత్కి ఉంటుందనేసి తెలియజేస్తున్నారన్నమాట. మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు, లేదా రిమోట్గా కూడా చేసుకోవచ్చు అనేసి కంపెనీ వారు అయితే మనకి తెలియడం అనేది జరిగింది. ఫీమేల్స్ అయితే 8 AM నుండి మనకి 8 PM వరకు షిఫ్ట్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు. మేల్స్ అయితే 24/7 రొటెన్షియల్ షిఫ్ట్స్ ఉంటాయనేసి తెలియజేస్తున్నారు. 6 డేస్ వర్కింగ్ అయితే ఉంటుందన్నమాట. 1 రొటెన్షియల్ వీకప్ అయితే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఆన్లైన్లో అయితే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకోవచ్చు. ఫుల్ టైం రిక్వైర్మెంట్, పిఎఫ్ అండ్ ఈఎస్ఐ బెనిఫిట్స్ అనేవి కూడా మనకైతే ఉండడం అనేది జరిగిందన్నమాట. సో మినిమం 12th పాస్ అయి ఉన్నా కూడా ఓకే. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ ఏది వచ్చినా కూడా మేము ప్రిఫరెన్స్ అయితే ఇస్తామనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో వారికి అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.